సక్సెస్ పార్టీ పెట్టి ఆస్తిని తగిలెట్టిన కుటుంబంరా మంది. మనకు ఆస్తుందమ్మా ఉండేది. ఆ రోజుల్లో సినిమా ప్యారడైజ్ అని మనకు ఒక పెద్ద థియేటర్ ఉండేది. అది నాకు కట్నంగా ఇచ్చిన పూర్వీకుల ఆస్తి. రాష్ట్రం మొత్తం భాష సూపర్ హిట్. మన థియేటర్ లో మాత్రమే అట్ర ఫ్లాప్. భాష సినిమా ఫ్లాపా? మరి రజనీ కటౌట్ కంటే మీ నాన్న కటౌట్, మీ తాత కటౌట్ పెద్దవిగా పెట్టుకున్నారు. జనం లోపలికి ఎలా వస్తారు? ఈవినింగ్ షో కట్ చేసే మీ నాన్న పార్టీ స్టార్ట్ చేస్తారు. అడిగితే ఇదేరా కల్చర్. ఇలా సింగర్ నవ్వుతారా మీ నాన్న? ఇలాంటి వేషాలు వేసే 40 లక్షల థియేటర్ ని 4 లక్షలకి రెడ్డి గారికి అమ్మేశాడ్రా. లోపలికి పోయి రోడ్డు పడ్డారు. మీ నాన్న చేసిన అట్టహాసాల్లో గొప్పదేంటో తెలుసా? నీకు పెట్టాడు చూడు పేరు. అయ్యయ్యో, నువ్వు కూడా అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి అడిగేవాడివే, జుంగా అంటే ఏంటమ్మా, జుంగా అంటే ఏంటమ్మా అని. నేను ఒక్కసారి కూడా నీతో చెప్పలేదే. ఏ ఎలా చెప్పంట? ఒకరోజు మీ నాన్న బాగా ఫుల్గా తాగుచి మా నాన్న పేర్లేంగా నా పేర్రంగా అప్పుడు పేరు జుంగా అన్నాడు. యోయో, ఇదేం పేరు అని అడిగితే లింగ రంగ జుంగా. టైమింగ్ రైమింగ్ బాగుంది. అలాగే అలాగే ఉండని జుంగా సక్సెస్ఫుల్ అవుతాడు. అనే సర్రా, ఇలాంటి ఒక కథ నేను ఎవరితో చెప్పుకోనరా. ఒరే జుంగా, ఈ కొట్లాటలు మనకు వద్దురా. డాన్ వ్యాపారం హెవీ లాస్ రా. చేతిలో ఉన్న డబ్బంతా ఖాళీ అవడం ఖాయురా. ఒరే మీ నాన్న తాతలాగా అవ్వద్దురా. మా నాన్న తాత ఈ వృత్తిని తప్పుగా చేశారు మా. ఇందులో పట్టు సాధిస్తే స్కూలు కాలేజు పాలిటిక్స్ లాగా ఇది కూడా లాభకరమైన వృత్తి అని ఫ్యూచర్ లో స్టూడెంట్స్ కి రోల్ మోడల్ గా బతికి చూపిస్తానమ్మా. చెన్నైలో ఏ వృత్తి అయితే చేసి మా నాన్న తాత థియేటర్ని పోగొట్టుకున్నారో అదే చెన్నైలో అదే వృత్తి చేసి అదే థియేటర్ని తిరిగి సంపాదించలేదో. నేను డాన్ లింగా మనోని కాదు, డాన్ రంగా కొడుకుని కాదు, డాన్ చుగారి కాదు. ఇది టీమే దొట్టమ్మా. డాన్ లింగా డాన్ రంగా పౌరుషాన్ని కాపాడాడు నా మనవడు. సంతోషంతో నా గుండె పొంగిపోతుంది. ఏయ్ ముసల్దానా, క్యాన్ నీళ్లు 35 రూపాయలు. నువ్వు మొహం కడుక్కోవడానికి మినరల్ వాటర్ ఎందుకే? కార్పొరేషన్ నీళ్లు చాలు. జుంగా జుంగా ప్రాబ్లం ఏంటి? ఇసుక మాఫియా కిట్టు నా చెల్లెల్ని రేప్ చేసి దారుణంగా చంపేశాడు. పోలీసు కేసు తీసుకోలేదు. వాడిని చంపితేనే నా చెల్లెల ఆత్మశాంతిస్తుంది. బయట చాలా మంది చెప్పారు ఈ కేసుకి మీరే తక్కువగా ఛార్జ్ చేస్తారని. లాకర్ ఓకే. థియేటర్కి తెలుసు రాస్కల్. మీరు వెళ్ళి చేంజ్ మార్చుకోనండి, వెళ్ళండి. డబ్బులు తేనివ్వండి. అయ్యగారు ఏదైనా తాగుతారా? ఏంటా బ్యాడ్ హ్యాబిట్? అది కాదు, ఆయన దగ్గర డబ్బు తీసుకుని మనం అందరం తాగుదామని. జస్ట్ 500 రూపీస్ క్విక్. అయ్యగారికి ఏం వద్దట, మనకి మాత్రం తీసుకురా. నన్ను అపార్థం చేసుకున్నావు కదా సార్. థియేటర్కి చేంజ్ మార్చుకోండి, త్వరగా వెళ్ళండి. ఇదంతా డాన్ ప్రొసీజర్, వెళ్ళండి. తెచ్చేయరా అయ్యగారు. బిర్యానీ తింటారా? నా దగ్గర డబ్బు లేదు బాబు. అయితే బిర్యానీ క్యాన్సిల్ సార్. 50, 20, 10 చిల్లర కాయిన్ అన్నీ ఉన్నాయి సార్. ఇవే సార్ మ్యాక్సిమం చిల్లర, ఇంతకు మించి లేదంటు. పర్వాలేదు కూర్చోండి. అంత కరెక్ట్గా ఉంది? కరెక్ట్గా ఉన్నాయి. సరే బయలుదేరండి. త్వరగా వెళ్ళరా. ఏమైనా మీరు ఏమి తినకుండా వెళ్ళిపోతున్నారు? అంత థియేటర్కే. ఏయ్ ఓపెన్ చేయరా. అన్ని థియేటర్ కంటే మర్డర్కి దేవుడు ఏ అమౌంట్ ఫిక్స్ చేస్తున్నాడో చూద్దాం. ఆయన చూస్తూనే ఉన్నాడు. దేవుడు ఫిక్స్ చేసిన అమౌంట్ 500 రూపాయలు. ఏయ్
రాయపురం నుంచి రామాపురానికి వెళ్ళడానికి షారాటో పట్టుకున్నా తలకి 50 వేసుకున్నా వెళ్ళడానికి 500 అవుతుంది. మర్డర్ చేసి రిటర్న్ అవద్దా? అక్కడే ఇరుక్కోమంటావా? లేక చచ్చినోడే రిటర్న్కి డబ్బిస్తాడా? అన్నా ఏంటన్నా, బస్సులో వెళ్ళాలన్నా 3 బస్సులు మారాలన్నా ఖర్చు అవుతుంది కదా, కొంచెం చూసివ్వనా? ఎవరి దగ్గర పనిచేస్తూ షేర్ ఆటో బస్ అని మాట్లాడుతున్నారు? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.